ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు 12 స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితంలో సంతోషము లేదా సమస్యలు, అలాగే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, ఇటువంటి విషయాల్లో శుక్రుడు ఈ ద్వాదశ స్థానాల్లో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుక్రుడి యొక్క ప్రధాన కారకత్వాలు చూసినట్టయితే, శుక్రుడు ప్రధానంగా కళత్ర కారకుడు, అంటే వివాహానికి సంబంధించినటువంటి కారకుడు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి గ్రహం శుక్రుడు. అలాగే ఒక వ్యక్తి యొక్క స్వభావం కూడా చాలా మృదు స్వభావం ఉండడానికి, మంచి కైండ్ నేచర్ ఉండడము, హెల్పింగ్ నేచర్ ఉండడము, ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, అందరితో కూడా కలిసిమెలిసి ఉండడము, ఇటువంటి తత్వాన్ని సూచించేటువంటి గ్రహము శుక్రుడు. ఇక ఒక వ్యక్తి కళల పట్ల మంచి అభిరుచి కలిగి ఉండడానికి, అది ఏదైనా కావచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, అలాగే కవిత్వం, పోయెట్రీలో మంచి పట్టు సాధించడానికి కూడా శుక్రుడు ప్రధానమైనటువంటి గ్రహంగా చూడాల్సి ఉంటుంది. ఇక శుక్రుడు సుఖభోగాలకి, లగ్జరీస్కి సంబంధించినటువంటి ప్లానెట్. శుక్రుడు ఎప్పుడైతే జాతకంలో స్ట్రాంగ్గా ఉంటాడో, ధనయోగాన్ని ప్రసాదించేటువంటి కాంబినేషన్స్లో ఉంటాడో, ఆ వ్యక్తికి చాలా చక్కటి హౌసెస్ ఉండడము, బంగ్లా ఉండడము, కాస్ట్లీ వెహికల్స్, లగ్జూరియస్ కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్ ఉండడము, అలాగే మంచి పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉండడము, ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా కనపడము, అట్రాక్టివ్గా కనపడాలి అనేటువంటి ఒక బ్యూటీ కాన్షియస్నెస్ కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ని శుక్రుడు అందిస్తాడు జాతకుడికి. వారికి సాధారణంగా చాలా పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేటువంటి ఒక లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, మంచి మ్యాన్షన్స్లో, బంగ్లాస్లో, తర్వాత హై ఎండ్ కార్స్ వాడుతూ ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు. అలాగే వారి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుండడము, ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా రెడీ అయ్యి డ్రెస్ అయ్యి ప్రజెంట్ చేసుకోవడం తన తాను, ఇటువంటి మంచి క్వాలిటీస్ని శుక్రుడు అందిస్తాడు. ఇక శుక్రుడికి సంబంధించినటువంటి ఇతర ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే, ట్రావెల్స్ రిలేటెడ్ ప్రొఫెషన్, హోటల్స్, రెస్టారెంట్స్, అంటే హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొఫెషన్స్, హోటల్ బిజినెస్, హోటల్ అండ్ రెస్టారెంట్, అలాగే ట్రావెల్ అండ్ టూరిజము, ఇటువంటి రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడానికి శుక్రుడు బాగా సహాయం చేస్తారు. నర్సింగ్ ఫీల్డ్, దీంట్లో కూడా శుక్రుడు యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విద్యను ప్రసాదించడానికి, జ్యోతిష్యంలో మంచి రాణింపును కలిగించడానికి, జ్యోతిష విద్యలో ఒక ఎక్స్పర్టీస్ని కలిగించడానికి శుక్రుడు చాలా బాగా సహాయపడేటువంటి ఒక ప్లానెట్. ఇక కీర్తి ప్రతిష్టలు అనేది శుక్రుడు ఎప్పుడు మంచి కాంబినేషన్స్లో ఉన్నా ఒక వ్యక్తికి చక్కటి కీర్తి ప్రతిష్టలు అందించడంలో శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి శుక్రుడు ఒక్కొక్క హౌస్లో ఉంటే ఏ విధమైనటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రధానంగా శుక్రుడు మాలవియోగంలో కనుకుంటే, మాలవియోగం అంటే శుక్రుడు కేంద్రంలో ఉండి అది తన స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. అంటే తులాలగ్నానికి, వృషభ లగ్నానికి లగ్నంలో ఉండడము, అలాగే మీనంలో ఉచ్చలో ఉండి ఆ మీనము కేంద్రస్థానం అవడం, అంటే మిథున లగ్నానికి, కన్యలగ్నానికి, కన్యాలగ్నానికి, ధనుర్లగ్నానికి, మీనలగ్నానికి, వీళ్ళకి శుక్రుడు మీనంలో ఉచ్చబంధం ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి మాలవియోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా అదేవిధంగా మకర లగ్నాన్ని కనుక చూసినట్టయితే, మకరానికి 10th హౌస్ అయినటువంటి తులలో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. అయితే సింహలగ్నానికి శుక్రుడు 10th హౌస్లో, ఓన్ హౌస్లో ఉన్నా కానీ మాలవియోగాన్ని పూర్తిగా ఇవ్వడం ఫలితాలు, ఎందుకంటే సింహలగ్నానికి శుక్రుడు కొంత మ్యాలిఫిక్ కాబట్టి. ఏదైనప్పటికీ శుక్రుడు మాలవియోగంలో ఉంటే అది ఎక్కువ బెనిఫిట్గా ఉన్నటువంటి శుక్రుడు కన్నా మాలవియోగంలో ఉంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తాడు ఆ ఉండేటువంటి హౌస్ని బట్టి. ఉదాహరణకి లగ్నంలో కనుక మాలవియోగంలో ఉన్నట్టయితే వారికి మంచి అపియరెన్స్ ఉంటుంది, గుడ్ లుకింగ్ పర్సనాలిటీ, తెలివితేటలు, చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉండడము, అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉండడము, 10 మందిని ఆకర్షించేటువంటి గుణం ఉండడము, మంచి స్వభావం ఉండడము, అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళగలగడము,
చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ధనయోగానికి సంబంధించిన కాంబినేషన్స్ కానీ ఇలాంటి కాంబినేషన్స్ లగ్నంలో ఉన్న శుక్రుడితో కనుక్కున్నట్టయితే వారు చాలా వెల్తీ పర్సన్స్గా ఉంటారు. అలాగే ఫోర్త్ హౌస్లో కనుక శుక్రుడు మాలవియోగంలో ఉన్నట్టయితే వారికి మంచి హౌసెస్, అంటే ఒక బంగ్లాస్, మ్యాన్షన్స్, విల్లాస్ ఇటువంటివి ఉండడము, లగ్జూరియస్ కార్స్ ఉండడము, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ఫోర్త్ హౌస్లో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. నైన్త్ లో అటు ట్వెల్త్ లో అటు కూడా శుక్రుడితో స్ట్రాంగ్గా ఫోర్త్ హౌస్లో ఉంటే ఫారిన్లో ఎడ్యుకేషన్ చేయడము, ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా అందిస్తారు శుక్రుడు. ఇక సెవెంత్ హౌస్లో శుక్రుడు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంటు, అయితే బిజినెస్ సక్సెస్కి సెవెంత్ హౌస్ శుక్రుడు చాలా బాగా సహాయపడతాడు. ఇంకా టెన్త్ హౌస్లో శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉండి బాలవియోగంలో ఉంటే ఆ వ్యక్తికి మూవీస్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, ఓవర్నైట్గా స్టార్ అవ్వడము, ఎవర్ లాస్టింగ్ నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఈ శుక్రుడు అందిస్తాడు మాలవియోగంలో టెన్త్ హౌస్లో. ఇక సాధారణంగా శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, అందులోనూ కోణంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు జాతకుడికి. అంటే ఫిఫ్త్ హౌస్లో నైన్త్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టంటే చాలా మంచి లక్షణాలని, అంటే అతని యొక్క పర్సనాలిటీ, అతని మెంటాలిటీ చాలా సాఫ్ట్ మెంటాలిటీ ఉండడము, చాలా మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఉండడము, ధార్మికమైనటువంటి ఒక చింతన కలిగి ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలని కోణాల్లో అందిస్తాడు శుక్రుడు. అలాగే కేంద్ర స్థానంలో ఉన్న శుక్రుడు లగ్జరీస్ని ఎక్కువగా ఇవ్వడము, నేమ్ అండ్ ఫేమ్, అలాగే స్టేటస్. ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్లో వాళ్ళు ఒక ఐఏఎస్ ర్యాంకులో పనిచేసి రిటైర్ అవ్వడము, స్టేటస్, పవర్, అథారిటీ ఇవన్నీ కూడా శుక్రుడు అందిస్తాడు. ఇక శుక్రుడు ఒక్కొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు క్లుప్తంగా కనుక చూసినట్టయితే లగ్నంలో ఉన్న శుక్రుడు ఇవన్నీ కూడా అపియరెన్స్ ఇటువన్నీ ఇస్తాడు. సెకండ్ హౌస్లో ఉన్న శుక్రుడు ఫ్యామిలీ గ్రోత్, అంటే కుటుంబ సభ్యుల మధ్య మంచి బాండింగ్, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఇస్తాడు పాజిటివ్గా ఉన్నట్టయితే. అలాగే ఎప్పుడు కూడా ఎర్న్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉండడము, అంటే ధనాదాయం, సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతూ ఉండడము, ధనాదాయం ఎక్కువగా కంటిన్యూస్గా వస్తుండడము, ఇంటరప్షన్ లేకుండా ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అదే శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో నెగిటివ్గా వీక్గా ఉన్నట్టయితే కొంత ఫ్యామిలీ ట్రబుల్స్, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, భార్యాభర్తల మధ్య కొంచెం అరమరికలు ఉండి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావడము, ఇటువంటి కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ని శుక్రుడు అందిస్తాడు. ప్రధానంగా రవి శుక్రులు కనుక కలిసి సెకండ్ హౌస్లో ఉన్న, కుజ శుక్రులు సెకండ్ హౌస్లో ఉన్న, ఫ్యామిలీ ట్రబుల్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్, ఫ్రిక్షన్ కలిగించేటువంటి కాంబినేషన్. అయితే శుక్రుడు ఏ ఇంట్లో ఉన్నప్పటికీ రిట్రోగ్రేడ్ అయ్యి ఉండి లేదా డెబిలిటేట్ అయ్యి ఉన్నట్టయితే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని శుక్రుడు అందిస్తాడు ఆయా ఇంటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్లో. ఇక థర్డ్ హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వారికి పాజిటివ్గా ఉన్నట్టయితే బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి మంచి సహాయ సహకారాలు లభించడము, చాలా ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిగా ఉండడము, క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండడము, అలాగే కవిత్వంలో కూడా మంచి పట్టు కలిగి ఉండడము, మంచి కవిగా పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడు థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా మూవీస్ వంటి రంగంలో రాణించడానికి కూడా థర్డ్ హౌస్లో ఉన్న శుక్రుడు సహాయం చేస్తాడు. ఇటు వచ్చి ఫిఫ్త్ లార్డ్ అలాగే నైన్త్ అండ్ లెవెన్త్ లార్డ్ సపోర్ట్ కూడా ఉన్నట్టయితే మూవీస్లో రాణించడానికి బాగా హెల్ప్ చేస్తాడు. ఇక ఫోర్త్ హౌస్లో ఉండేటువంటి శుక్రుడు మదర్తో మంచి రిలేషన్స్ ఇస్తారు, చాలా చక్కటి బాండింగ్ ఉంటుంది ఆ జాతకుడికి వాళ్ళ తల్లికి మధ్య, విడదీరైనటువంటి ఒక మంచి బాండింగ్ ఇవ్వడము, చాలా ఎఫెక్షనేట్ రిలేషన్ ఉంటుంది ఇద్దరి మధ్య కూడా. అలాగే స్వగృహము, వాహనాలు ఇటువంటి సౌఖ్యాలన్నీ కూడా అందిస్తాడు. చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుతారు వాళ్ళు, విద్యావంతులుగా ఉంటారు, చక్కటి తెలివితేటలు కలిగి ఉంటారు, మంచి నడవడిక, సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, వారి పేరు చెప్తే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు, ఒక స్టేటస్, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ఈ శుక్రుడు అందిస్తాడు. అయితే ఇందాక చెప్పినట్టుగా నైన్త్ లో ట్వెల్త్ లో అనుకుంటే వారు ఫారిన్లో సెటిల్ అవ్వడానికి కూడా శుక్రుడు హెల్ప్ చేస్తాడు. ఇంకా ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు పాజిటివ్గా కనుకున్నట్టయితే వారికి చాలా లక్కీ పర్సన్స్గా ఉండడము, బుధుడితో కలిసి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే స్పెక్యులేషన్ రంగంలో చాలా చక్కటి లాభాలను ఎప్పుడు కూడా వారు చవి చూస్తూ ఉంటారు, వారు డైలీ ఇన్కమ్ కూడా పొందడానికి వీలు ఉంటుంది స్పెక్యులేషన్లో. ఇటువంటి వారు స్పెక్యులేషన్ తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా తీసుకోవడానికి కూడా ఆస్కారం కలిగిస్తాడు శుక్రుడు. అదేవిధంగా పిల్లలు, పిల్లల వల్ల ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉండడము,
సాధారణంగా ఫీమేల్ చైల్డ్ ఎక్కువ ఉంటుంది, ఆడపిల్ల కూతురు వల్ల ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. సన్ కంటే కూడా డాటర్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి ప్లేస్మెంట్ ఫిఫ్త్ హౌస్ వీనస్. అలాగే యాస్ట్రాలజీ అంటే జ్యోతిషంలో ప్రవేశము, అందులో మళ్ళీ ప్రావీణ్యము, ఇంట్యూషన్ ఇవన్నీ కలిగించడానికి ఫిఫ్త్ హౌస్ వీనస్ చాలా బాగా సహాయపడుతుంది. ఫిఫ్త్ హౌస్లో ఉన్న వీనస్తో పాటు లగ్నాలాడు అలాగే బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారికి జ్యోతిష విద్యలో మంచి పట్టు అనేది కలిగిస్తాడు శుక్రుడు. ఇక సిక్స్త్ హౌస్లో కనుక వీనస్ ఉంటే సాధారణంగా వారి హెల్త్ ఎప్పుడు కూడా కొంత డెలికేట్గా ఉంటూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు కూడా వాళ్ళని పీడిస్తూ ఉంటాయి, ఏదో ఒక చిన్నపాట అనారోగ్యం అనేది వారికి కలుగుతూ ఉంటుంది, ఇటువంటి సమస్యలు ఇస్తాడు. అయితే స్ట్రాంగ్గా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ విపరీత రాజయోగంలో కనుక సిక్స్త్ హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే ఓవర్ నైట్ నేమ్ అండ్ ఫేమ్, తర్వాత సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, మంచి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఎయిత్ హౌస్ వీనస్. ఇక నైన్త్ హౌస్లో వీనస్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్. దీనివల్ల వారు ఎప్పుడు లక్కీ పర్సన్స్గా ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, వారు ఎంత దైవభక్తి కలిగి డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో వారికి లక్ అంత ఫేవర్గా ఉంటూ ఉంటుంది. లక్ అనేది వారికి ఫేవర్ అవ్వడానికి వారు ఎక్కువ రిలీజియస్గా ఉండడం అనేది హెల్ప్ అవుతుంది. అలాగే ఫాదర్ నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తూ ఉంటుంది, ఫాదర్కి ఈ జాతకుడికి మధ్య మంచి రిలేషను అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫాదర్ యొక్క బిజినెస్ని తను కంటిన్యూ చేసి ఇంకా వృద్ధిలోకి కూడా తీసుకురావడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఈ శుక్రుడు నైన్త్ హౌస్లో ఉన్న అందిస్తాడు. ఇంకా టెన్త్ హౌస్ శుక్రుడు కూడా చాలా మంచి ప్లేస్మెంట్, అది మూవీకి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో కనుక టెన్త్ హౌస్లో శుక్రుడు ఉంటే మూవీస్లో చక్కటి నేమ్ అండ్ ఫేము, అలాగే సడన్ పాపులారిటీ ఇవన్నీ కూడా శుక్రుడు టెన్త్ హౌస్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాబ్లో ఉన్నట్టయితే వారు జాబ్లో కూడా ఎప్పుడు కూడా సక్సెస్ గ్రాఫ్ అనేది చూస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది వారి యొక్క కెరియర్లో. ఇక లెవెన్త్ హౌస్లో శుక్రుడు అనేది ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంటు, ఎప్పుడు కూడా చక్కటి ఫ్రెండ్స్ చుట్టూ ఉండడము, వారి యొక్క సహాయ సహకారాలతో అతను బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఉన్నత స్థాయికి చేరుకోవడము, తనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ద్వారా మంచి సజెషన్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసి దానివల్ల అతను లబ్ధి పొందడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని శుక్రుడు పాజిటివ్గా ఉన్నప్పుడు లెవెన్త్ హౌస్లో అందిస్తాడు. అదే లెవెన్త్ హౌస్లో శుక్రుడు నెగిటివ్గా ఉన్నట్టయితే అంటే రిట్రోగ్రేడ్ అయి కానీ కంబస్ట్ అయి కానీ లేదా డెబిలిటేట్ అయి కానీ మ్యాలిఫిక్స్తో కూడుకుని ఉన్నట్టయితే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లార్డ్స్ యొక్క కంజంక్షన్ లేదా ఆస్పెక్ట్ కలిగి ఉంటే వారు ఫ్రెండ్స్ వల్ల డిసప్పాయింట్మెంట్కి హ్యూమిలియేషన్కి గురవడము, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో అమ్మాయిల నుంచి కొంత లవ్ ఫెయిల్యూర్స్ ఇటువంటివి ఎదుర్కోవడము ఇవన్నీ కూడా శుక్రుడు లెవెన్త్ హౌస్లో కలిగిస్తాడు. ఇక ట్వెల్త్ హౌస్ వీనస్ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా శుక్రుడు ట్వెల్త్ హౌస్లో ఓన్ హౌస్ అయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, వారికి మ్యారిటల్ బాండేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, యూజువల్గా వారి మ్యారేజ్ బ్రేక్ అవ్వదు. ఇక ఇదే ట్వెల్త్ హౌస్ కనుక మిథునం అయ్యి బుధుడి ఇల్లు అయ్యి లేదా కుజుడిల్లు ఇటువంటి ఇల్లు ట్వెల్త్ హౌస్ అయ్యి అందులో శుక్రుడు ఉంటే మ్యారిటల్ ట్రబుల్స్ చాలా ఉంటాయి వారికి. అలాగే అబ్బాయిల విషయాన్ని ముఖ్యంగా ఇది అమ్మాయిలకు వర్తించడం, ఎందుకంటే అమ్మాయిలకి సపోర్ట్ చేసే ప్లానెట్ శుక్రుడు, శుక్రుడు ఫీమేల్ ప్లానెట్ కాబట్టి అబ్బాయిలు కనుక ట్వెల్త్లో శుక్రుడు ఉంటే వారు మల్టిపుల్ అఫైర్స్ కలిగి ఉండడము, వివాహ వ్యవస్థ పట్ల ఎక్కువగా నిబద్ధత లేకపోవడము, మోరల్ వాల్యూస్ చాలా లూజ్గా ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా కలిగిస్తే ట్వెల్త్ హౌస్లో ఉండేటువంటి శుక్రుడు. కానీ అది మెటీరియలిస్టిక్ సక్సెస్కి బిజినెస్లో గ్రోత్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ట్వెల్త్ హౌస్ వీనస్. ఈ విధంగా శుక్రుడు ఒక వ్యక్తి జీవితంలో సుఖభోగాలను అనుభవించడానికి, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి, సమాజంలో కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్తో ఉండి ఎప్పుడు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్ వీనస్ శుక్రుడు. అయితే శుక్రుడు యొక్క నెగిటివిటీ ఉన్నప్పుడు మాత్రము దానికి ఆపోజిట్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.